రేపు జరగబోయే కవాత్ ప్రాక్టీస్ అవుతుందండి. అందరూ సిన్సియర్గా చేసి డెడికేట్ చేసే జనసైనికులు అందరూ వచ్చి పాల్గొన్నారు ఇవాళ. సో మేము కూడా లేడీస్ కూడా దానిలో ఈవెంట్లో పాల్గొందామని వచ్చాము. అంటే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర చూస్తున్నారు కదా, స్టార్ట్ అవుతుంది అది కూడా, వెయిట్ చేస్తున్నాం విశాఖపట్నం విశాఖ జిల్లాది. సో మార్పు అనేది రావాలనే కోరుకుంటున్నామండి, ప్రశ్నించాలి ప్రతి ఒక్కళ్ళని అని. వేరే పార్టీస్కి ఈ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది, మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బేసికల్గా ఏం జరుగుతుందో బయట పబ్లిక్లో. జనం కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు జనసేన తరఫున కానీ ఐడియాలజీ కానీ అలాగే సిద్ధాంతాల గురించి కానీ. సో మేము అందరం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, అందరం చాలా అవసరం కూడా చెప్పండి. డెఫినెట్గా అందరం కూడా మాకు ఇచ్చిన వర్క్ మేము చేసుకెళ్ళిపోవాలనే చూస్తున్నామండి. పార్టీ ఆఫీస్ నుంచి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఏమైనా చేయాలి అంటే అది మేము సిన్సియర్గా చేసుకెళ్ళిపోవడమే, ఇంకా అది దానిలో ఏమి వెనకాడుతూ ఉండదు. అవునండి, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు, మేము లేడీస్ కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఆ రోజు ఏమవుతుందో చూడాలి. ఇవాళ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా జిల్లాలు చాలా దూరాల నుంచి వచ్చారు పిల్లలందరూ కూడా అని. వాళ్ళందరూ కూడా ఒక డ్రిల్లా చేయించారు, వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. సో అది దట్ ఈస్ అ బిగ్ డే మాకు. విశాఖపట్నం ఏంటి, వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజు అటెండ్ అవుతారు, దానికి రిహార్సల్స్ అవుతున్నాయండి. నా పేరు రామన్ సుబ్బారావు, నేను నార్త్ వైజాగ్ నుంచి వచ్చానండి. ఈరోజు అంటే నేను ఎంబీఏ చేశానండి, 16 ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ 2012లో నాకు కార్ యాక్సిడెంట్లోని బాడీ ప్యారలైజ్ అయిపోయింది. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అవి నచ్చి నేను చాలా ప్రభావితం అయ్యానండి. నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ని, ఆయన దేవుళ్ళు అంటాడు. ఇవాళ కబాత్ ఉందని కబాత్ దానికోసం ట్రైనింగ్ కోసం వచ్చామండి ఇక్కడికి సాయి ప్రొఫెసర్స్కి. చాలా బాగా జరిగింది, నేను పాల్గొకపోయినా నాకు పాల్గొన్నంత ఆనందం వచ్చిందండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చెప్పాలంటే ఎవరో చెప్పినా ఏమి మాటల్లో మనం చెప్పలేమండి. వివేకానంద గారు 4 మాటలు అన్నారండి, 4 పాయింట్స్ చెప్పారు. ఒక మహానాయకుడు ఒక మహావ్యక్తికి కావాల్సింది ఏంటంటే ట్రైన్ యువర్ బాడీ, అంటే మనం బాడీ మనం ట్రైన్ చేసుకోవాలి. అలాగే మనం ట్రైన్ యువర్ మైండ్, మైండ్ మనం ట్రైన్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. అలాగే ట్రైన్ యువర్ వాయిస్, మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాట పదాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలండి. అలాంటిది ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఏమి వల్గర్ లాంగ్వేజ్ అనేది ఆయన ఎప్పుడు మాట్లాడరండి. ఓకే, ఆయన అందరినీ మంచిగా చూస్తారు కాబట్టి ఆయన తలకు భావజాలం కూడా అలాగే ఉంటుందండి. అలాగే ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్, అంటే మన తాలూకా థాట్ ప్రాసెస్ ఏమైనా అవి అంతా మంచిగా ఆలోచించాలండి. చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీగా అయినా సరే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు జనాలకి ఏదో సేవ చేద్దాం, జనాలకి ఏదో చేద్దాం అనే ఐడియా ఎప్పుడు ఉండదండి. వాళ్ళు ఎప్పుడు మైండ్ ఎలా ఉండదంటే మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత సంపాదించాం, ఎంత ఎలాగ మనం తీసుకుందాం అన్న ఐడియాలజీలో ఉన్నారు తప్పితే. కానీ వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ ఎప్పుడుని జనాలకు మంచి చేద్దాం, వాళ్ళ బాధల్ని అది చూద్దామని వాళ్ళకి లేదండి. మన పర్టికులర్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయనకి స్పందించే గుణం ఉండండి. జనాలు ఏమన్నా సరే ఆయనలో మమేకం అయిపోతారన్నమాట. మమేకం అయిపోయి వాళ్ళ తాలూకు బాధల్ని ఆయన తాలూకు బాధల్లాగా చేయడం వల్ల ఆయన ప్రతి ఒక్కళ్ళు ప్రతి మంది దేవుళ్ళలా కొలుస్తారండి. నేను ప్రతి ఒక్క మనుషులకి అంటే చాలామందికి పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ఈ పార్టీలోకి వద్దామని ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో ఉద్యోగ ఏదో రాకపోతున్నారు. నేను వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే దయచేసి మీరు యువతనే కోరుకుంటున్నారు ఆయన అందరూ రండి. నేను ఎందుకు వచ్చానంటే స్పెషల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నేనేంటంటే నేను ఒక ఇన్స్పిరేషన్గా కనపడాలి. ఎందుకంటే చాలామంది వస్తారండి, బట్ వికలాంగులు అంటే దివ్యాంగులు నన్ను చూసి ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయాలని నేను మనసారా కోరుకుంటూ సలహా తీసుకున్నాను. జై జై జనసేన. క్రమశిక్షణ అంటే ఏంటో నేర్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ కవాత్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ విధంగా అంటే సొసైటీ పరంగా అయినా పార్టీ పరంగా అయినా ఒక క్రమశిక్షణతో మధ్యతరగతి వాళ్ళైనా దిగువ మధ్యతరగతి వారు పేదవారు అని తేడా ఏమీ లేకుండా అందరూ సమానమే అని నిరూపించడం కోసమని ఒకటే డ్రెస్ కోడ్, అలాగే మహిళలకు కూడా పెద్దపీట ఈ పార్టీలో వేస్తున్నారని చెప్పడానికి కూడా ఒక నిదర్శనం అన్నమాట. మేము కూడా ఈ కవాతులో మా వయసుని మాది 35+ అయినా సరే మేము కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి ఇందులోకి వస్తున్నాం. ఎందుకోసం అంటే యువతని ఉత్తేజపరచడానికని మేము ఇందులోకి వస్తున్నాము ఎక్కువ సంఖ్యలో. ఎందుకంటే కవాతుని హ్యూజ్ సక్సెస్ చేయాలంటే ఒక 10,000 మంది వరకు మేము అనుకుంటున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ మంది వస్తారు అనుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు,
మొత్తం వరల్డ్ వైజ్ గా కోట్లలో ఉన్నారు. కాకపోతే విశాఖపట్నంలోని ఒక మార్పు తీసుకురావాలి అని అంటే క్రమశిక్షణతో 10,000 మంది వచ్చి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.